لا لا మధ్యన అందరు ముందు రాని ఫ్యామిలీ తెలివి దిగకండి మేడం మళ్ళీ రాలే బాగా కొంచెం వెనకరండి బ్రదర్స్ హలో వెనకరండి Yeah!
విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు, దేవినేని ఉమ్మగారిని నందిగా నుంచి తీసుకొచ్చి మైలవరంలో ఎందుకు పెట్టాడు అంటే వీడు చేస్తేనేమో సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం. సొల్లు సొల్లు మాటలు 420 మాటలు చంద్రబాబు. మీరు ఆ చంద్రబాబు మాటలనే పట్టించుకోమాకంటే ఆడన్ని దొంగ మాటలు చెబుతాడు. ఇప్పుడు మా జిల్లాలో దేవినేని ఉమ్మ నందిగామ మైలవరం ఎట్లా గెలిచాడు? అక్కడ పనికిరాన్న కొడుకు ఎక్కడెట్ట పనికి వచ్చాడు? గద్దెరామన్ గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు. విజయవాడ ఎంపీకి ఎట్ట పెట్టాడు? అమ్మటి బ్రాహ్మణయ్య గారిని అవినిగడ్డ నుంచి తీసుకెళ్ళి బందర్ ఎమ్మెల్యే ఎట్ట చేశారు 94లో? మళ్ళీ బందర్ ఎంపీ ఎట్ట చేశారు? మళ్ళీ తీసుకెళ్ళి అవినిగడ్డ ఎమ్మెల్యే గట్ట పెట్టారు. డివై దాస్ దేవూరు పామర్రా, అది ఇవన్నీ పనికిరాని మాటలు. ఈ సొల్లుగాడి మాట్లాడేటువంటి సొల్లు పురాణం నన్ను అడుగుతారు. అటువంటి వెధవలు మాట్లాడే మాటకి అర్థం బాధ్యం ఉందా? చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు? చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఓడిపోయాడు. 100 కిలోమీటర్లు కుప్ప పెట్టలేడు ఆ సన్నాసి, అది ట్రాన్స్ఫర్ అనరా? మంగళగిరిలో పుట్టి పెరిగాడా లోకేష్? ఒప్పుగాడు. వీడేమైనా అక్కడ గోళీలు ఆడాడా? చదువుకున్నాడా? అక్కడ పుట్టాడా? అక్కడ ఏమైనా పెరిగాడా? అక్కడ ఏమైనా ఇల్లు ఉందా? అది కొంప గోడు ఏమైనా ఉన్నాయా? అది మంగళగిరిలో ఎట్ట పోటీ చేశాడు? బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడా? బాల హిందూపూర్ ఎట్ట వెళ్ళాడు? ఎట్ట వెళ్ళాడు? ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటర్నారా ఎట్ట వెళ్ళాడు? తెక్కలు ఎట్ట పోటీ చేశాడు? తిరుపతిలో ఎట్ట పోటీ చేశాడు? హిందూపూర్లో ఎట్ట పోటీ చేశాడు? వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎన్నిసార్లు? నల్గొండలో పోటీ చేశాడు? కలగుర్తులో పోటీ చేశాడు? ఎన్ని దొంగ మాటలు, 420 మాటలు. చంద్రబాబు అనేవాడు ఒక 420 దొంగ.